हेलो फ्रेंड्स, वेलकम टू टीएफसी मीडिया प्लानेट लीव। मित्रुलारा, ई रोज़ मनं चेप्पुकोबोये टापिक एदो ओक विषयानिको लेक एदो ओक प्रत्येक विभागानिको संबंधिंचिंदि कादु। ई टापिक मन गुरिंचि, अंटे मनं चाला इष्टंगा तीसुकुने आहार पदार्थालु, तीसुकुने निर्णयालु मनसुनु शरीरान्नि ए विधंगा नाशनं चेस्तुन्नायि। रिलीफ कोसं, तात्कालिक तृप्ति कोसं, अलागे आरोग्यं कोसं तीसुकुने अनेक इष्टकरमैन ड्रिंक्स, అలాగే పోషకాల పేరుతో లభించే హానికారక పదార్థాల వెనుక దాగిన భయంకరమైన వాస్తవాలు, ఇలా అనేక విషయాలకు సంబంధించిన సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. ఇందులో ముందుగా చెప్పాలంటే, నెస్లే ఈ కంపెనీ పేరు వినగానే నూడిల్స్, పోషక పానీయాలు, జ్యూసులు, చాక్లెట్స్ వంటి ఆహార ఉత్పత్తులను తయారు చేసే ప్రసిద్ధ సంస్థ అని తెలిసే ఉంటుంది. అయితే నెస్లే తయారు చేసే కిట్ క్యాట్ చాక్లెట్స్లో నాన్ వెజ్ కలుస్తుందని కొందరు అభిప్రాయపడినప్పుడు ముందు ఆ మాటలను తీసిపడేసిన నెస్లే సంస్థ ఆ తర్వాత ఈ విషయం కాస్త కోర్టు వరకు వెళ్లడంతో తాము తయారు చేస్తున్న ఈ చాక్లెట్స్లో దూడ మాంసం యొక్క రసాన్ని కలుపుతున్నట్లు అంగీకరించింది. ఆడవాళ్లు తమ ముఖ సౌందర్యానికి గాను రోజు ఎంతో ఇష్టంగా వాడే క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ. అయితే ఈ ఫెయిర్ అండ్ లవ్లీకి సంబంధించి హానికారక పదార్థాలు ఉన్నాయని మద్రాసు కోర్టులో కేసు వేయగా దాంతో దిగొచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ సంస్థ తమ ప్రొడక్ట్లో పందికొవ్వును కలుపుతున్నట్లు అంగీకరించారు. మన ఇండియాలో జలుబు, దగ్గు, తలనొప్పి వంటివి పోగొట్టడానికి విక్స్ పేరుతో తయారైన ఔషధాలను వాడండి వాడండి అంటూ టీవీలలో ఓకదంపుడు యాడ్లు వస్తుంటాయి. కానీ యూరప్ దేశాల్లో ఈ విక్స్ను బ్యాన్ చేశారు. దీనికి గల కారణం, విక్సింగ్లో ఉండే టాక్సిక్లు పిల్లలు శ్వాస తీసుకోవడంలో హానికరం కావడంతో అక్కడ విక్స్ను నిరోధించారు. మీకు తెలుసా, లైఫ్ బాయ్ సోపును మనుషులు కాదు జంతువులకు స్నానం చేయడానికి వాడతారని? ఎస్, లైఫ్ బాయ్ సోప్లో కార్బోలిక్ ఉండటం వల్ల దీన్ని మనుషులకు కాకుండా కుక్కలకు స్నానం చేయించడానికి యూరప్ కంట్రీస్లో వాడతారట. కానీ మన దేశంలో మాత్రం రుద్ది రుద్ది పోసుకుంటారు. కాస్త అలసట అనిపిస్తే చాలు, కోక్లు, పెప్సీలు వంటి శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ ఇవి రిలీఫ్ కన్నా ఎక్కువగా టాయిలెట్లను క్లీన్ చేయడంలో ఎక్కువగా పనిచేస్తున్నాయట. ఎందుకంటే దీనిలో సుమారు 21 రకాల వేరువేరు విష పదార్థాలు ఉన్నట్టు తేలింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మన దేశ శాసనసభ క్యాంటీన్లలో ఈ కూల్ డ్రింక్స్ను నిషేధించారు. బూస్ట్, హార్లిక్స్, కాంప్లాన్, మాల్టోవా ఈ పేరు చెప్పగానే చాలామందికి తాగకుండానే ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ వీటి తయారీ వెనుక రహస్యాలను తెలుసుకుంటే తాగాలి అనే ఆలోచన మాయమయ్యి నీరసం వస్తుంది. ఈ పౌడర్స్ అన్నిటిని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో పరిశోధన చేయగా వీటి తయారీలో వేరుశనగ పిప్పిని వాడుతారని తేలింది. అంటే వేరుశనగ నూనె తయారు చేయగా దాని నుంచి వచ్చిన వ్యర్థంతో ఈ పోషక పదార్థాలు తయారవుతాయన్నమాట. అసలు వీటి గురించి పచ్చిగా చెప్పాలంటే, వీటి తయారీలో పశువులు తినే తవుడును వినియోగిస్తారన్నమాట. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ సడన్గా అనారోగ్యం పాలవగా హాస్పిటల్కు తీసుకెళ్లినప్పుడు ఆపరేషన్ చేసి ఆయన పెద్ద ప్రేగును కట్ చేశారు. దీనికి కారణం ఏంటనగా, పెప్సీ, థమ్సప్ వంటి కూల్ డ్రింకులను తాగడం ఫలితంగా ఆయన పెద్ద పేగు కుళ్ళిపోవడంతో దాన్ని ఆపరేషన్ చేసి తొలగించారు. ఇక అప్పటి నుంచి ఎంత డబ్బు ఇస్తామన్నా కానీ అమితాబ్ వీటికి ప్రకటనలు చేయనని ఖచ్చితంగా తేల్చి చెప్పేశారు. ఇక పిజ్జాలను అమితంగా ఇష్టపడి తినేవారు చాలామంది ఉన్నారు. అయితే చాలామంది ఓన్లీ వెజ్ పిజ్జా అంటూ ప్రిఫర్ చేస్తారు. కానీ వీటిని తయారు చేసే విదేశీ కంపెనీలు పిజ్జా తయారీలో వినియోగించే E631లో పంది కొవ్వుతో తయారయ్యే నూనెను వాడతారు. సో ఫ్రెండ్స్, మీకు అందించిన ఈ సమాచారం అంతా వాస్తవాలను పరిశీలించి అనేక విశ్లేషణలతో నిజమని తేలిన తర్వాతే మీకు వివరించడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Yeah.